నాథూరామ్ గాడ్సే ఉరి తీయబడిన రోజు నవంబర్ 15. గాంధీజీని గాడ్సే ఎందుకు హత్య చేశాడో ఆయన చివరి వాంగ్మూలం అనువాదం ఇది. ఇది కేవలం నాథూరామ్ గాడ్సే కోర్టుకు స్వయంగా స్వదస్తీరుతో ఇచ్చిన వాంగ్మూల అనువాదం మాత్రమే. నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలుండేవి, ఇప్పుడు ఉన్నాయి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935 సావర్కర్కి రాసిన ఉత్తరంలో విదితమవుతుంది. నేడు కూడా నావి అవే అభిప్రాయాలు. గాంధీజీతో నాకు శత్రుత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలంటారు. నా మనసులో దేశభక్తి తప్ప ఏమీ లేదని చెప్పగలను. విభజన తర్వాత ఏర్పడ్డ తీవ్ర భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నమయ్యాయని నేను భావిస్తాను. హత్య చేసిన తరువాత నాపై ప్రజలకు తీవ్రమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు. సమాజంలో నాకున్న గౌరవం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. వార్తాపత్రికలు నన్ను దారుణంగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు. అయితే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా దిగజారిపోతాయని ఊహించలేదు. వార్తాపత్రికలు ఎప్పుడూ నిష్పక్షపాతంగా రాయలేదు. వారు ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి దేశ శ్రేయస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశ నాయకులు దేశ విభజన పాకిస్తాన్ ఏర్పాటు స్వీకరించేవారు కాదు. వార్తాపత్రికలు నాయకుల పొరపాట్లను కప్పిపుచ్చేవి. దానివలన దేశ విభజన సులువైపోతుంది. ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసు చలించనివ్వలేదు. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు. నేను ఆ వాదనను అంగీకరించను. లీడర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ వాదనని ముందుకు తెచ్చారు. గాంధేయవాదులు తమ శక్తితో స్వతంత్రం తెచ్చాము అంటారు. అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు? నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం. ముందు వారు చెప్పిందా దాన్ని వ్యతిరేకించాలి, తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకు చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి. ఇలాగే పాకిస్తాన్ రూపురేఖలు అంగీకరించారు. 15 ఆగస్టు 1947 కపటపూర్వకంగా పాకిస్తాన్ అంగీకరించారు. పంజాబ్, బంగాల్ మరియు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువుల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెరలేపారు. పాకిస్తాన్ని వ్యతిరేకించిన వారందరినీ మాట మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు. జిన్నా మాటలు విని మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం స్వీకరించారు. ఈ పరిణామం వల్ల చాలా కలత చెందాను. పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టుంటే నా మనసు శాంతించి ఉండేది. పాకిస్తాన్లోని కోట్లాది హిందువులని వారి భద్రతకు నీళ్లు వదిలి వారి పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు. అలా అక్కడ హిందువులు ముస్లింల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. నాకు ఇవి గుర్తుకొచ్చినప్పుడు నా రక్తం ఉడుకుతుంది. అక్కడ ప్రతినిత్యం వేలాది మంది హిందువుల హత్యలు జరిగేవి. 15,000 మంది సిక్కులని తూటాలతో కాల్చి చంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రణం చేసి నగ్రంగా ఊరేగించారు. వారిని పశువులమ్మినట్టు సంతలు అమ్మేవారు. ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్ళు వదిలి మతం మానవ రక్షించుకోవడానికి పారిపోవలసి వచ్చింది. వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్ల పొడవుంది. దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు, సరికదా? వచ్చేవారికి ఆకాశ మార్గం ద్వారా ఆహారం వెదచల్లటం మినహా ఏమీ చేయలేకపోయింది. ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్కి విన్నపం చేసినా, లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకి భంగం కలగవచ్చు అని బెదిరించినా ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు. భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కొనసైకిల మీదే నడిచేది. పూర్తి భిన్నమైన వైఖరితో ఉండేవారు గాంధీజీ. పాకిస్తాన్లో ఉన్న హిందువుల అత్యాచారాలపై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్ర వేసేవారు. వారిపై చట్టపరమైన అపరాధాలు నమోదు చేసేవారు. వాటిపై ప్రెస్ ఎమర్జెన్సీ యాక్ట్కు అనుగుణంగా చర్యలు చేపట్టేవారు. నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి. 16,000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటి 900 చర్యలు చేపట్టారని మొరార్జీ దేశాయ్ కూడా అన్నారు. ఇంతేకాదు, ప్రెస్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు. హిందువులపై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నా పాకిస్తాన్ వ్యతిరేకంగా లేదా ముస్లింలకు వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూశాక ఇక శాంతియుతంగా గాంధీ గారిని ఒప్పించగలనన్న ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ.
సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు. చరిత్రలో ఎన్నడూ హిందువులు ఇంతటి ఊచకోతకి గురి కాలేదు. పరిశీలించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయంలో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాల్ని ఎన్నడూ గౌరవించలేదు. అప్పటికి అహింస అనే ముసుకులో ఎంత రక్తపాతం జరిగిందంటే, పాకిస్తాన్ పక్షాన ఏది వినడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటి వరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టమైపోయింది. అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతల కంటే పక్షపాత ధోరణితో పాకిస్తాన్ని వెనకేసుకుని వచ్చేవారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక షరతులతో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆ షరతులు ఏమిటంటే, పాకిస్తాన్ నుంచి తరిమి వేయబడి ఢిల్లీలో మసీదులో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయించడం లాంటి షరతు ఒకటి పెట్టి నిరాహార దీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ సంఘటన జరిగిన రోజున ఢిల్లీలో ఉన్నాను నేను. అవి చలికాలం రోజులు, భారీ వర్షం కూడా పడుతోంది. పాకిస్తాన్ నుంచి తరిమి వేయబడ్డవారు కట్టుబట్టలతో వచ్చారు, నిలువ నీడలేదు. అయినా ఆ వర్షంలో తీవ్రమైన చలిలో పసిపిల్లలతో సహా మసీదులు ఖాళీ చేయించారు. గాంధీ తన నిరాహార దీక్ష ద్వారా మంకు పట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు. వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నం కూడా చేయలేదు. వారిలో కొందరు గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి తమకు ఆశ్రయం కల్పించామని కోరినా గాంధీ మనసు చలించలేదు. ఎంతటి కఠోరమైన వ్యక్తి మనసైనా ఇది చూస్తే మనసు కరిగిపోతుంది. ఇది కళ్లారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకా వికలమైపోయింది. ఈ శరణార్థులు విలాసాల కోసం మసీదుల్లో ఉంటున్నారా? నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థిత అనిపించింది. విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాలపై గాంధీకి పూర్తి అవగాహన ఉంది. అదే సమయంలో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి గాని ఒక్క గురుద్వార గాని సురక్షితంగా లేదు. తమ తమ ప్రార్థనా స్థలాలని ఎలా అపవిత్రం చేశారో వచ్చిన శరణార్థులు కళ్లారా చూశారు. ఢిల్లీకి వచ్చిన శరణార్థులకి నిలువ నీడలేనప్పుడు వ్యర్థంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పేమిటి? ఈ పరిస్థితులను కల్పించింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? మానవతా దృక్పథంతో కూడా నిరుపయోగంగా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే గడ్డ కట్టే చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికెందుకు? ఎలా మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు? గడ్డ కట్టే చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికెందుకు? పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకు అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు? దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తెలిపోయింది. తన నిరాహార దీక్ష విరమించటానికి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒకవేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లిములు ఖాతరు చేయరని, ఆయన చనిపోయినా వెంట్రుకంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది. గాంధీ దీక్ష జిన్నాపై ఎటువంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవ పూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా తెలుసు. ఆఖరికి గాంధీ అస్థికలు భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపినా, వారి కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంచిన పాకిస్తాన్ మాత్రం సింధు నదిలో కలపడానికి ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు. ఇక పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహార విషయానికి వద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ఏ ప్రభుత్వాన్నైనా వారి నిర్ణయం మార్చుకోమనటం చాలా కష్టం, కానీ భారత ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు వారికి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్ని నిరాహార దీక్ష వలన మార్చుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ కాశ్మీర్పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం. ఆ భూభాగం భారత ప్రజలది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. అయితే కేవలం ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకు పట్టుపట్టి బ్లాక్మెయిల్ చేసినందువలన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడు నాకు అనిపించింది, గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు దేశ ప్రజల మనోభావాలకు విలువలేదు. జడ్జి గారు తీర్పులో ఇలా రాశారు. బొంబాయికి చెందిన నేషనల్ గార్డియన్ పత్రిక 17 జనవరి 1947 ఇలా రాసింది, భారతదేశాన్ని ఘోరంగా వంచిన నెహ్రూ ప్రభుత్వం పాకిస్తాన్ విధ్వంసం ద్వారా సహించలేనిది గాంధీజీ నిరాహార దీక్ష వల్ల సాధించింది. దేశ ప్రజలని కిరాతకంగా హతమార్చిన దేశానికి ఎదురు డబ్బులిచ్చే కిరాతక చర్య మేము సమర్థించలేం అని జడ్జి పేర్కొన్నారు. ముస్లింలు స్వాతంత్ర్యానికి విరుద్ధంగా ఉన్నారు, అయినా గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు. ఆయన ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లింల అత్యాచారాల నుంచి కాపాడటానికి ఒకే ఒక ఉపాయం మిగిలిపోయింది. గాంధీని అంతమొందించడం మినహా మార్గం లేదు. గాంధీని జాతిపిత అంటారు, కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడంలో దారుణంగా విఫలమయ్యారు. దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని 2 ముక్కలు చేసేశారు. ఆయన మనస్ఫూర్తిగా విభజనకి వ్యతిరేకంగా నిలబడినట్టయితే ముస్లిం లీగ్ గాని బ్రిటిష్ వారు గాని తలగ్గక మరో మార్గం ఉండేది కాదు. దేశంలో చాలా శాతం విభజనకు వ్యతిరేకమైన
గాంధీ దేశాన్ని మోసం చేశారు. అలా ఆయన పాకిస్తాన్కి జన్మనిచ్చిన రాష్ట్రపిత అవుతారు గాని యుగాలుగా ఉన్న భారతికి కాదు. ఆ విధంగా జాతిపిత అని పిలిపించుకుంటూ నా భారతను ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయటం ఆ దేశ పుత్రుడిగా నా కర్తవ్యంగా భావించి గాంధీజీ హత్యకు పూనుకున్నాను. గాంధీ హత్యకు పూనుకున్నాను. మై గాడ్, ఇంత కదుందా గాంధీని చంపడం వెనక? చాలా అద్భుతంగా ఉంది కదూ, చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు పంపించటం.